ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్ర ఆక్టోపస్ గా గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ ఎంపీ లగటపాటి రాజగోపాల్. రాష్ట్ర విభజన సమయంలో లోక్‌సభలో పెప్పర్ స్ప్రే ప్రయోగించి దేశవ్యాప్తంగా సంచలనమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్న ఆయన అన్నట్లుగానే విభజన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించేశారు. అంతేకాదు 2018-19 ఎన్నికల సర్వే ఫలితాల్లో ఆయన చేసిన సర్వే ఫలితాలు రివర్స్ అవడంతో సర్వేలకు కూడా గుడ్ బై చెప్పేశారు. విజయవాడ ఎంపీగా లగడపాటి రాజగోపాల్ గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. 2004-2009లో విజయవాడ లోక్సభ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ ఏపీ తరఫున తన వాయిస్ను బలంగా వినిపించారు. లగడపాటి అంటే ఒకప్పుడు బెజవాడ పాలిటిక్స్ లో చక్రం తిప్పే నేతగా ఉండేవారు. తన చేష్టలు మాటలు సర్వేలతో నిత్యం జనాల్లో హాట్ టాపిక్ గా ఉండేవారు. ఆ తర్వాత రాజకీయాలకు రామ్ రామ్ చెప్పేశారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు సైలెంట్ అయ్యారు. మళ్లీ 2019 ఎన్నికల టైంలో సడన్ గా ప్రత్యక్షమైన లగడపాటి సర్వేల పేరుతో హల్చల్ చేశారు. ఏపీలో టీడీపీ గెలుపు ఖాయమని, తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమి పక్కా అని ఓ రిపోర్ట్ కూడా ఇచ్చారు. తీరా 2 రాష్ట్రాల్లో ఫలితాలు రివర్స్ అయ్యాయి. దీంతో ఆయనకు షాక్ తగలటంతో కనుమరుగయ్యారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పట్టడంతో లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ మళ్లీ ప్రారంభమైంది. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రావాలంటూ విజయవాడలోని ఓ హోటల్లో అనుచరులు సమావేశమయ్యారు. ఈ నెలాఖరున లగడపాటితో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల పలుమార్లు లగడపాటి రీఎంట్రీ ఇవ్వాలంటూ అనుచరుల ఒత్తిడి తీసుకురావడంతో పాటు విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని వారు కోరుతున్నారు. దీంతో ఆయన పాలిటిక్స్ లో రీఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారా? అదే నిజమైతే ఏ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న చర్చ మొదలైంది.